సందేవుని వాక్యలోండి కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనం యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీవెంతైనా నమ్మదగిన దేవుడో కనుక వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు మేము వస్తున్నాం కారణము మా ఆశ్రయము మా ధైర్యము మా నమ్మిక మా భరోసా మాకు ఆశీర్వాదాలు అందించేవి నీ సన్నిధే కనుక స్తోత్రాలు ప్రభా నీ పాదాల చెంతకు ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో వచ్చిన్నారో నీ మందిరంలో ఎంతమంది సమకూడారో లైవ్లో ఎంతమంది పాలు ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా నీవు సజీవుడో కనుక స్తోత్రాలు నీ సజీవమైన వాక్కుల ద్వారా నాతో మాతో మాట్లాడండి మానవ ఆలోచనలు మీరు కొట్టివేసి పరిశుద్ధ ఆత్మదేవ నీవే మా అందరికీ క్షేమాభివృద్ధికరమైన మాటలు అందించి మహిమను పొందమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇరవై ఏడవ కీర్తన మొదటి వచ్చిన ఇప్పుడు మనం చదువుకున్న వాక్యము యహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు నేను ఎవరికి భయపడదును హోమ్ షలాయ్ బీ అఫ్రేడ్ ఉదయకాలం ఒకవేళ ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకుంటే నేను దేనికి భయపడుతున్నాను అనే ఒక ప్రశ్న వేసుకుంటే బహుశా ఆ లిస్టులో కొన్ని వస్తాయేమో కదండి కొంతమందికి ఆ లిస్ట్లో కొంతమంది వ్యక్తులు వస్తారు కొంతమందికి ఆ లిస్టులో బహుశా వారికి ఉన్న అప్పు బాధలు వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్న కష్టాలు నేను ఎవరికి భయపడను కానండి ఒక వ్యక్తి మాత్రం ఉన్నాడండి ఓ పెద్ద పులి లాంటి వాడు అతనికి భయపడతానండి ఒకవేళ ఒక ఇంట్లో మూర్ఖుడైన భర్త ఉంటే ఒకవేళ భార్య చెప్పే సమాధానం అది ఉండొచ్చు నా భర్త ఒక పెద్ద పులి లాంటివాడు ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు ఎప్పుడు చెలరేగుతాడో తెలీదు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలీదు చేతిలో ఎప్పుడు దేంతో ఎలా నన్ను మిస్ట్రీట్ చేస్తాడో తెలియదు చూడండి కొంతమందికి షార్ట్ టెంపర్ ఉన్న వారికి ఏంటంటే వారికి ఒక అలవాటు ఉంటుంది చేతులు ఏదుంటే దాన్ని విసిరేయడం లేకపోతే ఏది ఏదుంటే దానితో ఎదుటున్న వ్యక్తి మీద వాళ్ళ కోపాన్ని చూపించడం ప్రదర్శించడం సో కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో కుటుంబ యజమానుడు అంటే భార్యకు పిల్లలకు అటువంటి భయం ఉంటుంది కొన్నిసార్లు కుటుంబంలో తల్లి ఒక కోపిష్టి తల్లిగా ఉన్నప్పుడు పిల్లలకు కూడా తల్లి అంటే అదే భయం కొన్నిసార్లు ఆఫీస్లో ఒక బాస్ ఉంటాడు అతనికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు అతనికి పై బాస్ నుంచి ప్రెషర్ రాగానే ఆ ప్రెషర్ అంతా కింద ఉన్న ఎంప్లాయీస్ అందరి మీద చూపిస్తూ ఉంటాడనమాట వాళ్ళని నిష్కారణంగా తిట్టడం వాళ్ళందరి ముందు అవమానకరంగా మాట్లాడడం లేకపోతే నీ ఉద్యోగాన్ని ఓడపిగుతాను అని చెప్పడం ప్రతిసారి కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కొంతమంది చేతిలో ఉండే ఒక మంచి ఆయుధం ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం అంటే నీకు ఇలా చేసేస్తాను అలా చేసేస్తానని సో ఎవరైతే బ్లాక్మెయిల్ చేయబడుతూ ఉంటారో వాళ్ళు దే లివ్ ఇన్ కాన్స్టెంట్ ఫియర్ వాళ్ళు ప్పుడు భయంలోనే బ్రతుకుతూ ఉంటారు గడిచిన సంవత్సరం ఒక చెల్లెమ్మ క్రైస్ట్ బషిప్ సెంటర్కి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉండేది ఆ చెల్లెమ్మ వచ్చి అక్కనకొక నాకు ఒక సమస్య ఉంది ఆ సమస్య కొరకు ప్రార్థన చేయండి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నాకు అర్థం కావడం లేదని తన సమస్య చెప్పినప్పుడు తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే ఒక యవనస్తునితో ప్రేమలో పడిందంట ఆ తర్వాత ఆ యవనస్తుడు ఈ అమ్మాయిని ఎక్కడికో రమ్మంటే వెళ్ళింది ఈ అమ్మాయి ఫోటోలన్నీ తీసుకున్నాడు ఈ అమ్మాయి అనుకుంది ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటున్నప్పుడు నేను ఇతనితో ఫ్రీగా ఉండడంలో తప్పేముంది అనుకుంది మోసగించబడింది ఆ తర్వాత నుండి ఆ యవనస్తుడు ఏం చేయడం ప్రారంభించడంటే ఈరోజు నాకు ఇప్పుడు అర్జెంటుగా పాతిక వేల రూపాయలు కావాలి నువ్వు తీసుకురాకపోతే నీ ఫొటోస్ అక్కడ పెడతాను యూట్యూబ్లో పెడతాను లేకపోతే వాట్సాప్లో పెడతాను అలా సర్క్యులేట్ చేస్తాను ఇలా సర్క్యులేట్ చేస్తానని ఈ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ బ్లాక్మెయిల్లో భాగంగా ఈ అమ్మాయిని డబ్బులు తీసుకురమ్మని డిమాండ్ చేయడం లేకపోతే తన ఇష్టానుసారంగా తన ఇష్టమైన ప్రదేశాలకు రమ్మనడం ఇలాంటివన్నీ చేస్తుంటే ఆ అమ్మాయిని చూడగానే నాకు అర్థమైంది షీఈ్ అండర్ గ్రేట్ ప్రెషర్ చాలా ఒత్తిడి గుండా వెళ్తుంది అక్క నేను చేసింది పొరపాటే ప్రారంభంలో నేను తప్పటడుగులు వేశాను కానీ దానికి ఇంత శిక్ష అనుభవించాల్సి వస్తుందని మాత్రం నేను అనుకోలేదు నా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆమెకు దేవుని మాటలు చెప్పి ఆమెను ధైర్యపరిచి ఆ అమ్మాయిని పంపించడం జరిగింది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను ఎవరికి భయపడదును అని ఇక్కడ దావేది భక్తుడు అంటున్నాడు యహోవా నాకు వెలుగును రక్షణయు ఉన్నాడు ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం అంతా ఒక్కసారిగా ఇంటి నిండా లైట్లు ఉండొచ్చు కానీ నీ జీవితం మాత్రం ఒక్కసారి చీకటిమయం అయిపోయినట్లు అనిపించవచ్చు మేబీ పరిస్థితుల ప్రభావం లేదా వ్యక్తుల ప్రభావం మనుషులు కొంతమంది పగబడుతూ ఉంటారు కదండి కొంతమంది కొంతమంది మీద పగబడుతూ ఉంటారు వీళ్ళకి ఎలాగైనా బాధ కలిగించాలి వీరిని ఎలాగైనా ఏడిపించాలి వీరిలో ఎలాగైనా ఒక దుఃఖాన్ని చూస్తే చాలా అనమాట వారిలో ఆనందం అయితే దావీదు భక్తుడు తన చుట్టూ శత్రువులే ఇంట్లో శత్రువులే బయట శత్రువులే సొంత కొడుకు శత్రువే సొంత మామ శత్రువే అలాగే చుట్టూ ఉన్న ఫిలిస్తీలు ఆ తర్వాత చుట్టూ ఉన్న అన్యులందరూ శత్రువులే ఒక మాటలో చెప్పాలంటే దావీది మీద కాన్స్టెంట్గా అటాక్స్ అయిపోతూ ఉండేవి ఎప్పుడు ఎటు అటాక్ వస్తుందో కూడా తెలీదు అలాంటి పరిస్థితుల దావిది చెప్తున్న మాట ఏంటంటే యహోవా నాకు వెలుగును రక్షణయు అయ్యున్నాడు నేను ఎవరికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును ఒక మాట మీకు చెప్పమంటారా మీరు భయపడిన ప్రతిసారి అపవాది ఇంకా భయపడతాడు ద డెవిల్ విల్ ట్రై టు స్కేర్ యూ ఈవెన్ మోర్ ఎక్కువ భయపెట్టాలని ప్రయత్నం చేస్తాడు కానీ దేవుని బిడలంగా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడు మనలను నడిపిస్తాడు ఎందుకంటే దేవుడు నాకు వెలుగు మొదటి మాట రెండవది దేవుడు నాకు రక్షణ మీరు చూడండి ఏదైనా ప్రదేశంలో చీకటిగా ఉంటే చిన్న బుష్లో ఒక చిన్న పొదలో చిన్న కదలికైనా మనకు భయం ఎందుకంటే ఓకే అది పాము అయిండొచ్చు అది ఒక క్రూర జంతువుండొచ్చు లేకపోతే విషపూరితమైంది ఏదైనా ఉండొచ్చు అని చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఒక రకమైన ఇన్సెక్యూరిటీ అంటే ఏదైనా జరగచ్చు ఏదైనా ప్రమాదం పొంచి ఉండొచ్చు అనే ఒక భయం లేదా ఒక దొంగల ముఠా ఉంటారేమో ఎవరైనా దుర్మార్గులు ఉంటారేమో రౌడీలు ఉంటారేమో అని చీకట్లో మనకి చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఒక మంచిగా లైటింగ్ ఉన్న ఏరియాలో మనం వెళ్తున్నప్పుడు వీ ఫీల్ కాన్ఫిడెంట్ ఎందుకంటే ఓకే ఈ వెలుగులో నాకేమీ జరగదు ఈ వెలుగులో ఇంత మంచిగా మధ్యాహ్న వెలుగులాగా చూడండి ఈ రోజుల్లో వచ్చిన లైట్స్ ఎలా అంటే మిడ్ నైట్లో కూడా ఒక పగటి వెలుగును తలపించే అంత లైటింగ్ మనకు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఫ్లడ్ లైట్స్ ఒక్కొక్కసారి మనం క్రికెట్ స్టేడియమ్స్ ఇటువంటి వాటిలో చూస్తే నైట్ టైం జరిగినా కూడా ఆ మ్యాచెస్ ఒక పట్ట పగలు జరిగితే ఎంత వెలుగుంటుందో అంత లైటింగ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు సో లైటింగ్ ఉన్న ప్రదేశంలో భయం ఉండదు ఇక్కడ అంటున్నాడు నా జీవితంలో చీకటి కమ్ముకునే పరిస్థితులు చాలా వచ్చాయి అయితే నాకు తెలుసు నా దేవుడు నా వెలుగు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి తెలియాలి దేవుడు మనకి ఏమై ఉన్నాడు దేవుడు చాలామందికి చాలా గాడ్ ఇస్ అ హీలర్ గాడ్ ఇస్ అ హెల్పర్ గాడ్ ఇస్ అ ప్రొవైడర్ గాడ్ ఇస్ అ రెస్టోరర్ దేవుడు మంచి కాపరి దేవుడు స్వస్థపరిచేవాడు దేవుడు ప్రాణ స్నేహితుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు దేవుడు ఒక మాటలో చెప్పాలంటే ఇండిస్క్రైబబుల్ ఆయన్ని వర్ణించడానికి మాటలు సరిపో అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో ఆయన సహాయపడేవాడు ఆయన చాలినవాడు అయితే ఉదయకాల సమయంలో మనకు హూ ఈస్ యూ నీకెవరు దేవుడు నీవు అనుభవపూర్వకంగా ఏం చెప్పగలవు దేవుని గురించి వాట్ క్యాన్ యూ ప్రొఫెస్ వాట్ క్యాన్ యూ కన్ఫెస్ నీ అనుభవం ఏంటి ప్రతి విశ్వాసికి దేవునితో ఒక వ్యక్తిగతమైన అనుభవము ఖచ్చితంగా ఉండాలి జాన్ వెస్లి గారు ప్రకటన గ్రంథ ధ్యానాల గురించి చెప్తూ ఆఖరు రోజున పరలోకాన్ని గురించి చెప్పడం జరిగింది పరలోకం గురించి చెప్తూ ఒక మాట చెప్పారు అదేంటంటే ఈ ప్రపంచంలో ఉన్న ఎంతమంది గొప్ప దైవ సేవకులకు దేవుడు ప్రకటన గ్రంథంలో ఉన్న పరలోకాన్ని గూర్చిన ఎన్ని విషయాలు బయలుపరిచినా ప్రకటన గ్రంథంలో బైబిల్ మొత్తంలో ఒకవేళ పరలోకాన్ని గుర్చి నిత్యత్వాన్ని గుర్చి వ్రాయబడిన ఎన్ని మాటలు మనం చదివినా మన మైండ్లో ఒక పిక్చర్ మన మైండ్లో ఒక ఇమాజినేషన్ పరలోకం ఇలా ఉంటుందేమో అని మనం ఎంత ఊహించుకున్నా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏసయ్యను అక్కడున్న మహిమను చూస్తే మనందరం అవాక్ అయిపోవడం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు ఎందుకంటే పరలోక రాజ్యము దేవుడు సిద్ధపరిచిన నిత్యమైన మహిమ దేవుడు నిజంగా మనం కళ్ళారా చూస్తే అది మానవుడు హృదయంతో వర్ణించలేనిది వీ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇటర్నిటీ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిత్యత్వంలో మనకి ఇప్పుడు అర్థమవుతుంది చాలా తక్కువ అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది దేవుడు ఇవ్వబోయే మహిమ ఎదుట ఈ లోకంలో మనం పొందుతున్న శ్రమలు ఎన్నదగినవి కావు దేవుని కొరకు ఒక మాట భరించడానికి నీకు ఒక అవకాశం వస్తే గుర్తుపెట్టుకో ఇక్కడ నువ్వు భరిస్తున్న నిందకు నీకు రోజు మహిమ రాబోతుంది హలోయ సో యు ఆర్ యాక్చువల్లీ ఎక్స్చేంజింగ్ యువర్ షేమ్ ఫర్ గాడ్స్ గ్లోరీ అంటే నీవు పొందుతున్న అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనతని ఇస్తానన్నాడు అది ఎక్కడంటే ఈ భూమి మీద కూడా ఇస్తాడు పరలోకంలో మరి నిశ్చయంగా ఇస్తాడు కొన్నిసార్లు చూడండి చిన్న కష్టం కూడా భరించలేం దేవుని కొరకు చిన్న కష్టం ఎవరైనా పొందుకుంటే కొంతమందిలో ఒక అనుమానం వస్తుంది అదేంటంటే ఏసుప్రభులకు వచ్చినందుకే కదండి కష్టాలు వెనక్కి వెళ్ళిపోతాను ఐ విల్ గో బ్యాక్ నా పాత జీవితానికి వెళ్ళిపోతాను ఒక తమ్ముడు మందిరానికి వస్తూ ఉంటాడు ఒకప్పుడు తాగుతూ తాగుబోతుగా తిరుగుబోతుగా బ్రతుకుతూ ఉండేవాడంట పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడినక్క కానీ మందిరానికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని వినడం ప్రారంభించిన తర్వాత నా జీవితాన్ని మార్చుకున్నాను అన్ని అలవాట్లు మానుకున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే తాగి పడిపోతూ ఇష్టానుసారంగా తిరుగుతున్న వాళ్ళందరూ అవి లైఫ్ బాగుంది నాకు అంతా బాగానే ఉంది కానీ పెళ్ళి మాత్రం అక్క నాకు ఇప్పుడు బాధ ఏమనిపిస్తుందంటే తిరిగినంత తిరిగినంతసేపు బాగానే ఉన్నాను లోకంలో తిరిగిన వాళ్ళందరికీ అయిపోయినాయి పెళ్ళిళ్ళు కానీ నాకెందుకు ఆలస్యం అవుతుంది నేను ఒకటే చెప్పాను తమ్ముడికి నీకు చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు హలి చూడండి షాప్లోకి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొని రావడం ఈజీ కానీ నాకు ఇలా కావాలి ఇలా ఉండాలని శ్రేష్టమైంది కొన్నిసార్లు ఎన్నుకోవాలంటే సిద్ధపరచుకోవాలంటే సమయం పడుతుంది కొన్నిసార్లు నేను నీది నీ జీవితంలో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే హీఈస్ టేకింగ్ టైమ్ టు ప్రిపేర్ ద వెరీ బెస్ట్ శ్రేష్టమైనది నీకు ఇవ్వాలని ఆలస్యం అవుతుంది అలాంటి పరిస్థితుల్లో భక్తిహీనులతో నిన్ను నువ్వు ఎప్పుడూ కంపేర్ చేసుకోవద్దు ఆ తమ్ముడుకి అదే మాట చెప్పాను దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ఖచ్చితంగా చేస్తాడు దానికి ఒకరోజు నువ్వు సాక్షిగా నిలబడతావు ఈ లోకంలో ఉన్న శ్రమలు దేవుడు ఇవ్వబోయే మహిమ ఎదుట ఎన్నదగినవి కావు ఒకవేళ మీ డైరీలో కనుక మీరు రాసుకోగలిగితే దేవుని కొరకు నేను ఎప్పుడైనా శ్రమ పడ్డాన పడితే ఆ శ్రమ ఏంటి దేవుని కొరకు ఎప్పుడైనా నేను అవమానాన్ని భరించానా అవమానం ఏంటి అదంతా మనం బంగారక్షరాలతో రాసుకోవాలి ఎందుకు తెలుసా దేవుని కొరకు మనం పొందుకున్న శ్రమ దేవుని కొరకు మనం పొందుకున్న అవమానాలు ఒకవేళ కొన్ని కుటుంబాల్లో భార్యలు మందిరానికి వెళ్తున్నారని తెలిస్తే భర్తలు చిత్త ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని కొరకు పొందే దెబ్బలు కూడా గొప్ప ఆశీర్వాదమే హలెయ ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ దేవుని నామము నిమిత్తము మనం ఏమి అనుభవించినా ఏ బాధ అనుభవించినా ఏ శ్రమ అనుభవించినా అది ఆశీర్వాదమే మేలే తప్ప అది కీడు మాత్రం ఖచ్చితంగా కాదు దావి భక్తుడు అంటున్నాడు యోవా నాకు వెలుగై ఉన్నాడు హై ఇస్ మై లైట్ కొన్నిసార్లు నా జీవితం అంతా చిమ్మ చీకటి అయిపోయినట్లు అనిపించవచ్చు చిమ్మ చీకటిలో కొన్నిసార్లు చుట్టూ ఉన్న మన వాళ్ళు మనకి ఎవరు కనబడరు ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటిది సో చిమ్మ చీకటి కమ్మిన పరిస్థితుల్లో ఒక్కొక్కసారి ఒంటరితనం ఎదురు అవ్వచ్చు ఒక్కొక్కసారి నిరాశ రావచ్చు ఒక్కొక్కసారి భయం రావచ్చు ఒక్కొక్కసారి కలవరం రావచ్చు కానీ పరిస్థితులు నేను ఒకటే గుర్తుపెట్టుకుంటాను యహోవా నాకు వెలుగు రెండో మాట యహోవా నాకు రక్షణ ఆయన ఏదో వెలుగు చూపించేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పడం మాత్రమే కాదు నన్ను రక్షిస్తాడు హీ విల్ సేవ్ మీ ఫ్రమ్ మై ట్రబుల్ రక్షకుడు అంటే పాప నుండి మాత్రమే రక్షించేవాడు కాదండి యేసు అనే మాటకు అర్థం రక్షకుడు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును పాపాల నుండి దేవుడు రక్షించి ఇంకా ఏ కష్టం నుండి రక్షించడా అంటే దట్స్ నాట్ ట్రూ అలెలుయా ప్రతి పరిస్థితిలో నీ పక్షముగా ఉండే దేవుడు ప్రతి పరిస్థితిలో నీ పక్షముగా కార్యం చేసే దేవుడు ప్రతి పక్ష ప్రతి పరిస్థితిలో నీ పక్షముగా నిలబడే దేవుడు నా జీవితంలో ఒక సాక్షి నేను చెప్పాలని ఆశిస్తున్నాను హాంకాంగ్ అనే దేశానికి పరిచయ నిమిత్తము అప్పుడు ధన్య చాలా చిన్న పాప జాన్ వెస్లీ గారు నేను ధన్య వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆ హాంకాంగ్ అనే సిటీ ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ భూభాగం అండి అంటే ఒక హైదరాబాద్ ఎంత ఉంటుందో ఆ హాంకాంగ్ అనే దేశం అంత చిన్న ప్రాంతం అన్నమాట అందులో ఈవెన్ ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉండాలంటే కూడా లక్షల రూపాయలు రెంట్ కట్టాలి అంత కాస్ట్లీ ప్లేస్ అది అక్కడ చాలా చాలా పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ చాలా డెవలప్మెంట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే చైనీస్ ఎక్కువ ఉంటూ ఉంటారు హాంకాంగ్లో మనకు తెలుసు చైనా అనే దేశంలో ప్రిడామినెంట్లీ ఏస్తుంటారు అంటే దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు అయితే హాంకాంగ్ దేశంలో వాక్యం చెప్పడానికి దైవజన్యుకి దేవుడు ద్వారం తెరిచినప్పుడు కుటుంబంగా వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చాలా పెద్ద బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో ఒక చిన్న హాల్ ఉంటే అక్కడ జరిగిందండి మీటింగ్ ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ధన్య భయంకరంగా ఏడవడం ప్రారంభించింది ఎందుకంటే కొత్త వాతావరణం ఆ పరిస్థితులు మనుషులు మరి ఏమైందో తెలియదు అలా మీటింగ్కి వెళ్ళి కూర్చోగానే గట్టిగా ఏడవడం ప్రారంభించింది ఆ సమయంలో నేను శృతి ఆరాధన చేయాలి ఇంగ్లీష్లో ఆ తర్వాత దైవజన్లు ఇంగ్లీష్లో వాక్యం చెప్తే చైనీస్ భాషలోనికి మరొక బ్రదర్ తర్జుమా చేశారు ఎందుకంటే అక్కడ తెలుగు వారు చాలా తక్కువ మంది ఎక్కువ మంది చైనీస్ ఆ తర్వాత హాంకాంగ్ దేశ ప్రజలు వచ్చారు వచ్చిన సమయంలో దైవజనులు అన్నారు రుణేళ్ళు ఆరాధన చేయి పాపం నేను చూసుకుంటానని దైవజన్ ధన్యాన్ని తీసుకొని ఆ లిఫ్ట్లో కింద ఫ్లోర్కి వెళ్ళిపోయి ఇంకేదో చూపించుకుంటూ తను అలా డైవర్ట్ చేశారు ఆ తర్వాత ఆ రోజు మళ్ళీ నా స్థుతి ఆరాధన అవగానే మళ్ళీ నేను పాపను తీసుకున్నాను మళ్ళీ తనని మరి ఊరుకోబెట్టే ప్రయత్నంలో నేనుంటే దైవజనులు వాక్యం చెప్తే అక్కడ కొంతమంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఈ దైవజనుడు వాక్యం చెప్తుంటే మా హృదయంలో దేవుడు గొప్ప కదలికనిచ్చాడు ఒక తండ్రి అండి ఒక వృద్ధాప్యంలో ఉన్న తండ్రి దైవజనుడు వాక్యం చెప్పడం ప్రారంభించగానే నేను బయట ధన్యాన్ని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతుంటే తన కుమారునికి ఫోన్ చేసి చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఉన్నాడు ఇక్కడ జరుగుతున్న మీటింగ్లో దేవుని సన్నిధి ఉంది నువ్వు అర్జెంటుగా బయలుదేర్రా నువ్వు ఈ దేవుని మాటలు వినాలి దైవజనుడు అందిస్తున్న వర్తమానాన్ని వినాలని ఫోన్లో ఆ తండ్రి కుమారునికి చెప్తుంటే ఆ కుమారుడు ఎక్కడున్నాడో తెలీదు ఆ ప్రాంతానికి వచ్చాడు వచ్చి వాక్యం విన్నాడు ఆ తర్వాత లాస్ట్లో ఆల్టర్ కాల్ ఇచ్చిన తర్వాత చాలామంది తమ చేతులెత్తి యేసుక్రీస్తు ప్రభును స్వంతరక్షకునిగా అంగీకరించరు ఇదంతా బాగానే ఉంది ప్రభును స్థుతించి తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఫ్లైట్ ఎక్కాం ఫ్లైట్ ఎక్కిన కొద్దిసేపటికి దైవజనులకి స్టమక్లో విపరీతమైన నొప్పి ప్రారంభమైందండి కడుపు నొప్పి ప్రారంభమైంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అన్ ఫుడ్ తిన్నాం అంటే సమయానికి ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉండదు పరిచర్యలో అర్ధరాత్రులు కొన్నిసార్లు మీటింగ్లకు వెళ్ళిన తర్వాత ఒంటి గంటకు రెండింటికి అలా బోన్ చేస్తుంటారు భయంకరమైన కడుపు నొప్పి ప్రారంభమైతే ఇండియాలో ఉంటే చిన్న ఇంజక్షన్ తీసుకుంటే తగ్గిపోయేది ఆ ఊరికి వెళ్తున్నప్పుడు జలుబుకి జ్వరానికి ఈ మెడికల్ కిట్ అంతా పెట్టుకున్నాం కానీ నొప్పికి ఇంజక్షన్ ఇవేం పట్టుకొని వెళ్ళలేదండి ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇంకా సేపట్లో ఫ్లైట్ సింగపూర్లో ల్యాండ్ అవుతుంది ఆ సమయంలో నేను ఎయిర్ హోస్టెస్ని పిలిచాను పిలిచి ఎవరైనా ఇక్కడ ట్రీట్మెంట్ చేసేవారు ఉన్నారా పెయిన్ వస్తుంది పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఎవరైనా ఇవ్వగలరా అని అవనింది ఇప్పుడు ల్యాండ్ అయిపోవడానికి రెడీగా ఉంది ఫ్లైట్ ఇప్పుడు మేమేమీ చేయలేము వీఆర్ వెరీ సారీ ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక చూద్దామని సరే ప్రభా ఇంకా ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే ఫ్లైట్ ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత సింగపూర్లో దిగాం సింగపూర్లో మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కడానికి అది కూడా చాలా దూరం నడవాలండి చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అది నేను అన్నాను పోని ఎయిర్పోర్ట్లో మనకి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ ఎక్కడైనా కనబడితే అక్కడికి వెళ్ళినా ఇంజెక్షన్ చేయిద్దామని అనుకుంటే ఫస్ట్ ఎయిడ్ అని ఒకటి దూరంగా కనబడింది కానీ నేను అన్నాను ఒకసారి వెళ్దామండి చేయించుకుందామంటే జాన్ వెస్లీ గారు అన్నారు హైదరాబాద్ ఫ్లైట్ మిస్ అయిపోద్ది ఇప్పుడు అక్కడికి వెళ్ళొద్దు నువ్వు నడిచే పర్వాలేదంటే ఇంకా అలా పాపం తీసుకొని హడావిడి హడావిడిగా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేశాం ఎక్కేసిన తర్వాత కూడా ఎవరైనా ఎయిర్ హోస్టెస్ని పిలిచి అడుగుతుంటే వారు అంటున్నారు ఇప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి గాల్లోకి వెళ్ళే వరకు ఏమీ చేయలేమండి ఎందుకంటే అందరూ ఎక్కుతున్నారు కదా ఇదంతా సర్దుబాటు అవ్వాలంటే ఆ సమయంలో నాకు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచిన కొన్నిసార్లు మన జీవితంలో ఏ పరిస్థితి వస్తుందంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనకి ఎవ్వరూ సహాయము చేయలేరు కేవలం దేవుని వైపు మాత్రమే చూ చూసే పరిస్థితి ఆ సమయంలో నేను అలా ఫ్లైట్లో కూర్చొని కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆకాశంలో మబ్బుల మధ్యలో వెళ్తుంది ఫ్లైట్ చుట్టూ చిక్కగా మబ్బులు కనబడుతున్నాయి వైట్గా ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా భక్తుడు ప్రార్థన చేశాడు కదా నేను ఆకాశమునకెక్కినను అక్కడను నీవు ఉన్నావు భూదిగంతంలోకి వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావని ఈ ఫ్లైట్లోంచి నేను చేస్తున్న ప్రార్థన కూడా నీకు వినపడుతుంది దైవజుని పక్షంగా నువ్వు కార్యం చేయి నీ పని చేయడానికి మేము వచ్చాము ఇక్కడికి నీ సేవ చేసి మేము తిరిగి వెళ్తున్నాము దైవజన్యకి నొప్పి నుండి సంపూర్ణమైన ఉపశమనం ఇవ్వని అలా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసి కాసేపు తర్వాత ఆమెనని ఇటు చూసేసరికి చక్కగా నిద్రపోతున్నారండి హైదరాబాద్ వచ్చే వరకు లేవలేదు హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళు హైదరాబాద్ రీచ్ అయ్యామని అనౌన్స్ చేయగానే హైదరాబాద్ వచ్చేసామా అని అన్నారు వచ్చేసామండి మీకు ఎలా ఉందంటే నాకు ఏ నొప్పి లేదని చెప్పారు హలెలుయా నిజానికి ఆ అనుభవం ఒక్క మాటలో చెప్పాలంటే నా విశ్వాసాన్ని అలా పెంచేసిందండి ఎందుకంటే నా ప్రార్థన నా యేసయ్య విన్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే యహోవా నాకు వెలుగు యహోవా నాకు రక్షణ అని నీవు కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు వాయ్ సో దట్ యూ హ్యావ్ అ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ సో దట్ యూ హ్యావ్ అ టెస్ట్ మనీ టు షేర్ నువ్వు సాక్ష్యం చెప్పడానికి నీకు కొన్ని కార్యాలు జరగాలి ఏసై వాళ్ళ దేవుడు అండి వీళ్ళ దేవుడు అండి మా బంధువుల దేవుడు అండి పాస్టారోళ్ళు దేవుడు అండి ఇంటి పరకనా వాళ్ళు దేవుడు అండి మా అమ్మమ్మ పూజించే లేకపోతే ప్రార్థించే దేవుడు అండి కాదు నీ దేవుడు యహోవా నాకు వెలుగు నాకు రక్షణ ఆ తర్వాత చూడండి మూడో వచనం నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీద యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువక యుందును ధైర్యము విడిచిపెట్టను ఉదయ కాల సమయంలో ఈ మాట ఒకటి మీతో మీరు చెప్పుకోండి నేను ధైర్యము విడువక యుందును చెప్తారా నేను ధైర్యము విడువక యుందును కొన్నిసార్లు హృదయాన్ని కలవరపరిచే సంఘటనలు వస్తాయి ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి కానీ విశ్వాసిగా నిన్ను నీవు ప్రభును బట్టి ధైర్యపరచుకోవాలి నేను ధైర్యమును విడువక యుందును ఆ తర్వాత మనం చూస్తే దావీదు భక్తుడు తన హృదయంలో ఉన్న ఒక డిజైర్ చెప్తున్నాడు చూడండి నాలుగో వచనం యహోవా యొద్ద ఒక్క వరము అడిగితేని దానిని నేను వెదకుచున్నాను యుహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యుహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఎంత శ్రేష్టమైన ఆశ ఎంత శ్రేష్టమైన ఆశ లాస్ట్ వీక్ దేవుని చిత్తాన్ని గురించి చెప్తూ ఈ మాట నేను చెప్పాను ఒకవేళ దేవుడే మన దగ్గరకు వచ్చి రెండు బాక్సులు మన ముందు పెట్టి ఈ రెండు బాక్సుల్లో ఏది కావాలి ఏదడిగినా ఇచ్చేస్తాను అని అంటే మనం అంటాం ఈ బాక్సుల్లో ఏమున్నాయి దేవా అని అడుగుతాం కదా ఎందుకంటే తెలియకుండా ఖాళీ బాక్స్ ఎంచుకున్నాం అనుకోండి మళ్ళీ బాధపడతాం కదా ఈ రెండు బాక్సుల్లో ఏమున్నాయి అని అడుగుతాం దేవుడు కనుక నీకు కావలసినవన్నీ ఒక బాక్స్లో ఉన్నాయి రెండో బాక్స్లో ఏమో నీ జీవితంలో నిన్ను నడిపించడానికి కావలసిన నా కృప తోడుగా ఉంది అని కనుక ఇంకొక బాక్స్లో ఉంది అని చెప్తే మనం ఏం ఎంచుకుంటాం నాకు కావలసినవన్నీ నాకు కావాలి అని ఎంచుకుంటాం కానీ దేవుని కృప లేకపోతే దేవుని సన్నిధి లేకపోతే నీకు కావలసినవన్నీ పొందుకున్నాక కూడా నీ జీవితం దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోవచ్చు దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్ టు సోలమన్ సొలమన్ జీవితంలో అదే జరిగి అన్నీ పొందుకున్నాడు ఆ తర్వాత అన్య స్త్రీలతో వివాహం చేసుకొని తన హృదయాన్ని వారు దేవుని నుండి త్రిప్పివేశారంట వారు దేవుని నుండి సొలోమోనను దూరము చేశారు ఉదయకాల సమయంలో వాట్ ఈస్ యువర్ డిజైర్ నీ ఆశ ఏంటి చాలాసార్లు కలిమి పెరుగుతున్నా లేకపోతే ఏదైనా మంచి ఆశీర్వాదం రాగానే కొంతమంది కన్నులు మొత్తం ఆశీర్వాదం వైపు తిరిగిపోతాయి అంతే ఇంకా ఇంకా దాని మీదే కాన్సన్ట్రేషన్ దానిని బట్టే సంతోషం దానిని బట్టే ఆనందం నథింగ్ ఎల్స్ కానీ దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చి నిన్ను పరీక్షిస్తాడు ఏం పరీక్షిస్తాడు తెలుసా నా బిడ్డకు నేను ఆశీర్వాదం ఇచ్చాను కానీ నా బిడ్డ యొక్క కన్నులు నా మీద ఉన్నాయా ఆశీర్వాదం మీద ఉన్నాయా నా బిడ్డ యొక్క ఆనందము నన్ను బట్టి ఉందా ఆశీర్వాదాన్ని బట్టి ఉందా అని దేవుడు జాగ్రత్తగా పరీక్షిస్తుంటాడు నా అడుగుతున్నాడు ఒక్క వరమే అడుగుతున్నా దేవుని ఓన్లీ వన్ డిజైర్ ఓన్లీ వన్ విష్ ఏంటి ఆ వరము ఏంటి ఆశ అంటే య ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలమంత నేను యహోవా మందిరములో నివసింపగోరుదును నా మట్టుకు నేనైతే ఒకటే చేసుకుంటా ప్రార్థన అదేంటంటే ప్రభు ఈ జీవితకాలమంతా నమ్మకంగా నీ కొరకు బ్రతికే కృప్పి అంతక మించి ఇంకేమీ వద్దు నేనే కాదు నా తర్వాత తరతరాలు కూడా నీ కృపలో నీ సన్నిధిలో ఎదగాలంతకు మించిన ఆశీర్వాదం ఏది వద్దు ఇది నాకు దిస్ ఇస్ ద టాప్ ప్రయారిటీ ఇది నా జీవితంలో నాకు అత్యంత ప్రాముఖ్యమైందని నేను దేవునికి మాటి మాటికి చెప్పుకుంటూ ఉంటాను ఎందుకంటే ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినా దేవుని సన్నిధితో సమతూగే దేవుని సన్నిధితో సరిపోల్చదగే ఆశీర్వాదం ఈ లోకంలో ఏది లేదు దావిధి భక్తుడు అంటున్నాడు ఒక్క వరము నేను అడుగుతున్నాను ఇంకొక మాట మనం చూసుకొని ముగించుకున్న ఇరవై మూడో కీర్తన ఆరో వచ్చిన మనందరికీ తెలిసిన మాట నేను బ్రతుకు దినముల నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము ఇహోవా మందిరములో నేను నివాసము చిరకాలము రాజు అంతఃపురంలో నివాసం చేయాలనుకుంటున్నాను చిరకాలము సౌఖ్యవంతమైన పరిస్థితుల్లో నేను ఉండాలనుకుంటున్నానని చెప్పట్లేదు చిరకాలము యహోవా మందిరములో నివాసము చేస్తాను దేవుని మందిరానికి రావడానికి శుక్రవారం అయ్యేసరికి ఎంతమందిలో ఆసక్తి ఆతురత ఈగర్నెస్ ఆదివారం రాగానే దేవుని మందిరానికి వెళ్ళాలి పరుగులు పెట్టాలి అనే ఆసక్తి మనలో ఉంటుందా ఒకవేళ అది ఉంటే నిజంగా మనం దేవుని సంతోషపెట్టేవారం ఎందుకంటే గాడ్ ఫీల్స్ హ్యాపీ దేవుడు మన కదలికలే కాదండి మన హృదయాలోచనలు కూడా గమనిస్తాడు నా బిడ్డ ఏం చేస్తున్నాడు అనేది మాత్రమే కాదు ఏ హృదయంతో చేస్తున్నాడు అనేది కూడా దేవుడు గుర్తిస్తూ గమనిస్తూ ఉంటాడు ప్రతిఫలం ఇస్తాడు చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేది నీ ఉదయకాల సమయంలో అడుగుదాం ప్రభా నీవు నా వెలుగు నీవు నా రక్షణ చిరకాలము నీ సన్నిధిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను చిరకాలము నీ సన్నిధిలో నిలిచే భాగ్యం నాకు ఇవ్వని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు నీ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభ నేను భయపడను అని భక్తుడు చెప్పినట్లుగా ఉదయకాల సమయంలో మేము కూడా విశ్వాసముతో ఈ మాటలు పలుకుతున్నాం ప్రభ భయానకమైన పరిస్థితులు భయానకమైన వ్యక్తులు ఒకవేళ ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నం చేసినా మా ఎదుట ఉన్న భవిష్యత్తు ఒకవేళ ఒక ప్రశ్నార్థకంగా ఉన్నా నిన్ను బట్టి మేము ధైర్యం తెచ్చుకోవడానికి చేయండి ఎందుకంటే ఒక చిమ్మ చీకటిలో కారు చీకటిలో అంధకారంలో మమ్మల్ని నువ్వు విడిచిపెట్టే దేవుడో కాదు బ్రహ్వానికి స్తోత్రాలు మా మార్గముల మీద నీ వెలుగును ప్రకాశింపజేసే దేవుడో కనుక వందనాలు నీవు మా వెలుగు నీవు మా రక్షణ అందుకై స్తోత్రాలు అదేకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ఎంతమంది పాల్పొందుతున్నారో వారిని వారి కుటుంబాలని నీ సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరిచి చిరకాలము నీ సన్నిధిలో నివసించే భాగ్యము దయచేయమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్